पाकिस्तान को दीन के लिंक बैठे मत विद्वेषालु रेचोगोटे विधंगा मात्लाडते वीळ्ळनि क्षमिंचालना मीरु ओकसारि चेप्पंडि इक मिगता अद्भुतालु अक्कड उन्नायि रियोस वाळ्ळु एक्कडेक्कड एं कट्टिंदो अक्कड उंदि कुश्मन अंड वेक्फील्ड वाळ्ळु प्रपंचंलो एंत पेद्द कन्सल्टेंट्स आर्थिक నిపుణులు ఉన్నారు ప్రపంచంలో ఉండేవాళ్ళను అట్లా మీరు జా కానీ లేకపోతే సోమ్ కానీ బుర్జ్ ఖలీఫా కానీ కట్టినోళ్ళు ఈ అద్భుతాలన్నీ ప్రపంచంలో అద్భుతాలను సృష్టించిన అందరినీ ఒక దగ్గర ఒక కన్సార్షియం కింద పట్టుకొచ్చి 5 మందిని ఒక దగ్గరికి తీసుకొచ్చి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దడానికి ఈరోజు వాళ్ళందరినీ కలిపి కూర్చోబెట్టి నేను చేసిన ఒప్పందం ఏందా అంటే 141 కోట్లతోని మమ్మల్ని అద్భుతమైన నగరాన్ని నిర్మించుకోవడానికి అన్ని రకాలుగా డీటెయల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తో పాటు అన్ని రకాల సహకారాన్ని అందించాలని మనం కన్విన్స్ చేసి వాళ్ళందరిని పట్టుకొచ్చాం. ఇప్పుడు వాళ్ళు పని ప్రారంభించబోతున్నారు. మీరు ఎందుకు విషయం చెబుతున్నారని నేను అడుగుతున్నా, స్ట్రైట్ గా అడుగుతున్నా. మీరు ఈ కంపెనీలు నేను అక్కడ పెట్టిన దాని ఒప్పందం పెట్టిన వాళ్ళు చేసే పని పెడుతున్నా. ఇప్పుడు నేను మీడియా మిత్రులను అడుగుతున్నా, మీరు పోయి మొత్తం వెరిఫై చేసుకొని రీసెర్చ్ చేసి పరిశోధనాత్మక ఆర్టికల్స్ మీరు రాయండి, ఇవ్వండి ప్రభుత్వానికి, సూచన ఇవ్వండి, మీరు చెప్పండి వద్ద అంటే వద్దు. మీరు అందరూ ఒప్పుకుంటే ముందుకు పోదాం. ఒక క్యాప్టెన్ లాంటి టీమ్ అంతా ఆట ఆడొద్దు అని అంటే నేను ఒక్కని పోయి ఆడితే కుదురుతుందా, గెలుస్తామా ఒకవేళ ఆడినా? మీ అందరి సహకారం ఉంటేనే ముందుకు వెళ్తుంది. మీ అందరూ ఈ అద్భుతాన్ని మన మన నగరాన్ని అద్భుతమైన నగరంగా మార్చుకోవాలి. 450 సంవత్సరాల చరిత్ర ఉన్న, చరిత్రలో అద్భుతాలు ఉన్న నగరం కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఒక చార్మినార్, ఒక గోల్కొండ, ఒక ఉస్మానియా హాస్పిటల్ హెరిటేజ్ బిల్డింగ్, ఒక హైకోర్టు బిల్డింగ్, ఒక ఉస్మానియా యూనివర్సిటీ హెరిటేజ్ బిల్డింగ్, లేకపోతే మనకున్న అక్కడ సలజంగ్ మ్యూజియం బిల్డింగ్, 7 టూమ్స్, ఇట్లాంటి అద్భుతాల అసెంబ్లీ, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే హైదరాబాద్ నగరంలో నిర్మించిన అద్భుతాలను అన్నిటిని కూడా కాలగర్భంలో కలిపేయాలి. ఈ నగరం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు కానీ మాకు రాజకీయ ప్రయోజనం ఉండాల్సిందే అని కొంతమంది కంకణం కట్టుకొని తిరుగుతుంటే వరిచేనులకు అడవి పందులు వచ్చి లేకపోతే చెరుకు తోటలలో అడవి పందులు పడి సర్వనాశనం చేస్తుంటే మనందరం వ్యవసాయం నుంచి వచ్చినాం, కరెంటు తీగలు పెట్టలేమా? ఈ నగరం మీద కూడా అచ్చోసిన ఆంబోతుల్లాగా పడి అడ్డగోలుగా మాట్లాడుతుంటే దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత మీడియా మిత్రులకు లేదా? బహిష్కరించాల్సిన అవసరం మీకు లేదా? నా ఒక్కడి బాధ్యత నేను చెప్పండి, అదే చెప్పండి సార్, నువ్వు చెప్పేది కరెక్ట్ కానీ మేము చేయాలి, నువ్వే చేయాలంటే రేపు పొద్దుగాల నుంచి చూడండి. అది కూడా మళ్ళా అదేం పెద్ద విషయమా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు మాట్లాడాలి, వాళ్ళు చెప్పేది వినాలి అన్న ఆలోచనతో వాళ్ళు మాట్లాడాలని ఇస్తున్నాం, వింటున్నాం. ఏదైనా ఆలోచన ఉంటే మర్చుకుంటే దాన్ని సరిదిద్దుకుంటామని మేము పదే పదే అసెంబ్లీలో చెప్పినాం, బయట చెప్పినాం. సంస్థ కాంట్రాక్ట్ ఇస్తే దాంట్లో మీద దుమ్మెత్తి పోసి లేని అపోహలు. నేను స్ట్రైట్గా అడుగుతాను, ఏ మైన్ హార్ట్ గురించి నువ్వు మాట్లాడినావో? ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అద్భుతమైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూని ఆ సంస్థనే నిర్వహించింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మహిహోం రామేశ్వరరావు గారు, చిన్నజీవస్వామి గారు కలిసి రామానుజాచార్యులు యొక్క విగ్రహ ప్రతిష్ట నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రారంభించిన చిన్న రామానుజాచార్యులు స్టాచ్యూని కూడా అదే సంస్థ నిర్మించింది. వాళ్ళిద్దరూ ఈ పనులు చేసినప్పుడు రాని ఆరోపణ, లేని అపోహలు. ఈరోజు రేవంత్ రెడ్డి మూసీ కోసం వాళ్ళని తీసుకురాగానే ఎందుకు చర్చ జరుగుతుంది అంటే మూసీ ప్రజలకు మేలు జరగవద్దు, ఈ నగరం సర్వనాశనం అయిపోవాలి, మాకు అధికారం ఇవ్వలేదు కాబట్టి ఈ నగరం బాగుపడొద్దు అన్న ఆలోచన. మళ్ళీ ఆయన అది కూడా చెప్తారు, ఈ మూసీ కోసం అంతా మేమే కార్యాచరణ చేసినాం కానీ ఆపేసినామని. ప్రజలు మల్లన్న సాగర్ వద్దని చెప్పలే, తిరగబడలే. 14-16 నెలలు ప్రజలు ఆడోళ్ళ నుంచి అందరూ పడ్డప్పుడు లేదు ఇది అభివృద్ధి అని చెప్పి పోలీసులు పెట్టి తొక్కించి కొట్టలే. మేమేమైనా అట్లా చేసినామా? ఎవరినైనా ఒక దెబ్బనని కొట్టామా మేము? సో ఇప్పుడు వాళ్లకు వాళ్ళు చేస్తే గొప్ప, వాళ్ళే చెయ్యాలి, వాళ్ళకి నచ్చిందే చెయ్యాలి. పదేళ్ళు మీరు ఏ ఒక్కరోజు కూడా మూసీల ఆ మురికిలో బతుకున్న మనుషులు చచ్చిన శవాలుగా ఉంటే ఏ రోజైనా వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళినరా? ఈరోజు మీరు మేము వెళ్తాం అంటున్నారు. నా సూచన ఒకటే, వెళ్ళుడు కాదు, ఒక 3 నెలలు అక్కడ ఉండు.
మూడు నెలలు మీరు మూసి ఒడ్డున మీరు ఉండండి దానికి